నమస్తే, నేను సిరి. ఎట్టికెళ్ళకైతే దేవరా వచ్చేసింది. అయితే అందరిలో ఏంటంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిద్దానే ఒక మిత్ అయితే ఉంది. అయితే దానికి సంబంధించి మరి దేవరా హిట్టా ఫ్లాపా? అండ్ ఇంకొకటి ఏంటంటే రాజమౌళి కుమారుడు ఎవరైతే కార్తికేయ ఉన్నారో తను కూడా ఒక ట్విట్టర్ అంటే తన అకౌంట్లో అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఒక మిత్ అయితే ఉంది, రాజమౌళి గారితో సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిద్దని అయితే కొన్ని సంవత్సరాలుగా చాలా మంది హీరోకి మాత్రం నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిందని ఒక టాక్ అయితే ఉంది. మరి దేవరా అది బ్రేక్ చేసిందా లేదా? అండ్ కార్తికేయ కూడా ఒక ట్వీట్ అయితే చేశాడు, మరి ఏంటి అంటారు అది? సో ఏదో కార్తికేయ చేసిన ట్వీట్ ఏదైతుందో 20 ఇయర్స్ ఆఫ్ మిత్ అన్నాడు. అంటే తన తండ్రి రాజమౌళితో డైరెక్షన్ నటించిన హీరోకి ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది ఒక అలవాటుగా మారుతూ వచ్చింది. ఇప్పుడు అది ఒక మిత్తు. అంటే యాక్చువల్గా 23 ఇయర్స్ ఆఫ్ మిత్ అని తను అన్నాడు. అంటే మిత్తు అని చెప్పేసి తను ఏదైతే అన్నాడో అప్పటిదాకా అది వాస్తవం, ఇప్పుడు దాకా కూడా వాస్తవమే. ఇది ఇంకా దేవరా పార్ట్ 1 అనేది హిట్టా ఫ్లాప్ అనేది ఇంకా తేళ్ళ. ఓకే. సో ఏదైతే అంటే ఏమన్నాడు, ఫైనల్లీ ఇట్ వాజ్ బ్రోకెన్ వేర్ ఇట్ ఆల్ బిగాన్ బై ద మ్యాన్ హిమ్సెల్ఫ్ ఆన్ ద సేమ్ డే అగైన్. సో 23 సంవత్సరాల క్రితం అంటే స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా అంటే 2001లో ఎస్ఎస్ రాజమౌళి మొట్టమొదటి సినిమాగా వచ్చిన ఆ సినిమాలో ఆ మొదటి హీరో కూడా జూనియర్ ఎన్టీఆర్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా నుంచే ఈ మిత్ అని ఏదైతే తను ప్రస్తావించిన 23 ఇయర్స్ ఆఫ్ మిత్ అని అదే జరిగింది. అంటే స్టూడెంట్ నెంబర్ 1 చేసిన తర్వాత ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా పెద్ద హిట్, స్టూడెంట్ నెంబర్ 1. సో అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు అనమాట, ఫస్ట్ హిట్ అతనికి హీరోగా. సో దాని తర్వాత అతను చేసిన వెంటనే చేసిన సినిమా సుబ్బు ఫ్లాప్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఆదిని అంటే మూడు మళ్ళీ దాని తర్వాత గ్యాప్ తోటి మళ్ళీ హిట్ కొట్టాడు. ఆ పరంపర అనేది అంటే రాజమౌళితో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈవెన్ ప్రభాస్ గారు, అంటే ప్రభాస్ ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు కూడా అతనికి ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్గా చూసుకుంటే అంటే అతను ఛత్రపతి తర్వాత చేసినటువంటి మున్నా కానివ్వండి, అలాగే ఇప్పుడు బాహుబలి, బాహుబలి 2 తర్వాత చేసినటువంటి సాహో కానివ్వండి, అలా ప్రభాస్, ఆ తర్వాత రామ్ చరణ్ చూసుకుంటే మగధీర, ఆ తర్వాత చేసినటువంటి ఆరెంజ్ పరిస్థితి ఏమైందో మనం చూసాం. సో అట్లాగే ఇప్పుడు RRR తర్వాత సేమ్ అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటున్నట్టు. RRR తర్వాత రామ్ చరణ్, ఇద్దరు హీరోలు అందులో, రామ్ చరణ్ చేసిన సినిమా ఏదైతే ఉందో ఆచార్య, సో అందులో అతను హీరో కాకపోవచ్చు, ఒక కీలక పాత్రధారి, అది కూడా ఫ్లాప్ అయింది. సో ఒకవేళ సోలో హీరోగా చేస్తున్న సినిమా ఏమవుతుంది అనుకుంటే గేమ్ చేంజర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, డిసెంబర్లో వస్తుంది. సో ఇప్పుడు RRR తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా ఏదైతే ఉందో దేవరా పార్ట్ 1 ఈరోజు మనం ముందుకు వచ్చింది. సో దాంతో ఆ మిత్ అనేది జరిగిపోయింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో అబ్సల్యూట్లీ స్పీచ్ అంటే మాటలు రావట్లేదు అని చెప్తున్నాడు ఈ సినిమా చూసి. సో మళ్ళీ ఏమంటున్నాడు, బిగ్గెస్ట్ మాస్ సెలబ్రేషన్ ఇన్ సినిమా. సో అండ్ నౌ ద మ్యాడ్నెస్ ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్, ఆల్ హెయిల్ ద టైగర్. సో అని చెప్పేసి అంటే ఆల్ హెయిల్ అనేది ఆ సినిమాలో కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది, అదంతా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో భాగంగా వస్తుంది. సో అలా జూనియర్ ఎన్టీఆర్ ఆ మిత్తుని లేదా ఆ జింక్స్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత వచ్చే సినిమాలు ఆ హీరోకి ఫ్లాప్ ఇస్తాయనే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు అనేది ఒక సెలబ్రేషన్ లాగా తను కార్తికేయ అతనితో కలిసి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి వాళ్ళిద్దరం ఉన్నటువంటి ఒక పిక్ని దాంట్లో షేర్ చేసుకున్నాడు. మరి నిజంగా కార్తికేయ ఏదైతే చెప్పాడో, సో 23 సంవత్సరాల మిత్తు అతను అతనే చెప్పినటువంటి ఆ మిత్తు బ్రేక్ అయిందా అంటే ఇప్పుడే చెప్పలేమంటున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కూడా యాక్చువల్గా ఇదేం బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అంటే ఇప్పటి వరకు చూసిన కూడా ఫ్యాన్సే, మొత్తం కూడా ఫ్యాన్సే చూసారు కాబట్టి దానికి అంటే అందరూ కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్తారు. ఫ్యాన్స్ చూశారు, యాంటీ ఫ్యాన్స్ కూడా కొంతమంది చూశారు. సో వాళ్ళు ఇది వన్ టైం వాచబుల్ అని కొంతమంది అంటుంటే కొంతమంది మళ్ళీ మరో ఆచార్య అన్నట్టు చెప్తా ఉన్నారు. సో ఎట్లా చెప్తున్నారంటే మనకు తెలుసు అది ఆచార్యలో పాదఘట్టం అనేది ఒక ప్లేస్ అది. సో అది తొక్కేశారు పాదఘట్టం అన్నట్టు దాన్ని మాట్లాడుతున్నారు.
సో దీన్ని ఏమో రకరకాలు చెప్తున్నారు. అది పాదఘట్టం అయితే ఇది నేల మట్టం, సముద్ర మట్టం ఇట్లా దీనికి పేరు పెడుతున్నారు. ఎందుకంటే ఇది సముద్రం మీద తీసింది కాబట్టి అది పాదఘట్టం అయితే ఇది సముద్ర మట్టం అన్నట్టు దానికి లింక్ కలిపి చెప్తున్నారు ఆచార్యకి. కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఆచార్య మాత్రం కాదు, ఆచార్య లాంటి డిజాస్టర్ అయితే మాత్రం కాదు, అది మాత్రం మనం గట్టిగా చెప్పచ్చు. బట్ బ్లాక్ బస్టర్ అంటే అది కూడా మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి మిక్స్డ్ టాక్ నడుస్తుంది, గంపగొత్తగా ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పేసి ఎవరో కూడా చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ మిత్ అనేది ఇంకా తొలగిపోయింది, 23 సంవత్సరాల మిత్ అంటే కూడా మనం చెప్పలేమనేదే చెప్పాలి. కమర్షియల్గా ఏదైతే ఉందో అంటే ఇది పార్ట్ 2కి తగినంత ఏదైతే ఆ పాయింట్ కావాలో ఆ పాయింట్ అయితే పెట్టుకున్నాడు. దేవరని ఎవరు చంపారు, నిజంగా దేవర చనిపోయాడా సో లేదా సో అనేది ఒక ట్విస్ట్ లాగా అక్కడ ఇచ్చాడు. యాక్చువల్గా సినిమా క్లైమాక్స్కి ముందు మనకి దేవర ఉన్నాడా లేదా అనే విషయం తెలుస్తుంది. కానీ ఆ కీలకమైనటువంటి క్లైమాక్స్లో చేసినటువంటి ఒక ఏదైతే మనకి బాహుబలిలో బాహుబలి కట్టప్ప సీన్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు తెచ్చే సీను ఈ క్లైమాక్స్ సీను. సో కాబట్టి దాన్ని లింకప్ చేసి ఇప్పుడు సెకండ్ పార్ట్ అంతా డ్రామా అంతా నడవాలి. అందులో పైగా మొదట ఎత్తుగడ, సినిమా ఎత్తుగడ నేను ఏదైతే అంటామో ఆ ఎత్తుగడలో రెండు పాత్రల్ని మనకి పేర్లతో పరిచయం చేశారు. అందులో దయా యతి అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు, అండర్ వరల్డ్ డాన్స్ స్మగ్లర్స్ వాళ్ళిద్దరు కూడా. సో ఆ మాఫియా కింగ్ పిన్స్లో ఉన్నటువంటి ఒక యతి అనే అతను ఫస్ట్ పట్టుకోవాలి. పట్టుకుంటే ఒక కీలకమైనటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి సమాచారం దొరుకుతుంది. సో ఒక వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతూ ఉంటే సో వీళ్ళు కనుక పట్టుకోలేకపోతే ఆ వరల్డ్ కప్కి ఒక టెర్రర్ ముప్పు పొంచి ఉంది వీళ్ళ ద్వారా. సో మరి అది చెప్పినోడు ఎత్తుగడలో, మళ్ళీ ఆ తర్వాత ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి కనెక్షన్ ఎక్కడా లేదు. సో యతి పాత్రని అసలు మనం చూపించలేం. రైట్, ఓన్లీ యతి అనేవాడు ఉన్నాడు అని చెప్తాడు, కానీ దానికోసం జరిగే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే మనకు దేవర కథ మొత్తం వస్తుంది. సో శివర్ణ అనే సింగప్ప అనే క్యారెక్టర్ ఏదైతే ప్రకాష్ రాజ్ చేశాడో ఆ పాత్రధారి, ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినటువంటి అజయ్ చేసినటువంటి ఆ పాత్రకి దేవర కథ మొత్తం చెప్తా ఉంటే మనకి దేవర కథ వస్తుంది. మరి ఏదైతే యతి అనే ఒక కీలకమైనటువంటి పాత్ర పేరు అక్కడ చెప్పాడో దానికి సంబంధించి కంప్లీట్గా వదిలేయటం, కనీసం క్లైమాక్స్లో సరే ఆ పాత్రకి నేను కనుక తీసుకుని వచ్చినట్లయితే ప్రేక్షకుల క్యూరియాసిటీ మరింతగా పెరిగేది. అది మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు కేవలం దేవర, ఆ దేవరకు సంబంధించినటువంటి ఆ లాస్ట్ సీన్ ఏదైతే నేను చెప్తున్నానో దాని దగ్గర ఆపేశాడు. సో దాంతో ఈ సినిమాకి తనకు తానే ఒక మంచి అంటే ఇంకా మంచి లీడ్ ఇవ్వగలిగినటువంటి అవకాశాన్ని కొరటాల శివ బొమ్ము చేసుకున్నాడని చెప్పాలి. సో అందుగురించి అతను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడని చెప్పాలి, పాక్షికంగానే మెప్పించగలిగాడు. అందులోనూ అనిరుద్ధ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఎలివేషన్ మామూలుది కాదు. సో సినిమా మొత్తాన్ని పర్ఫార్మెన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ తన భుజాల మీద మోస్తే టెక్నికల్గా సినిమా మొత్తాన్ని అనిరుద్ధ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నటించాడు. ఈ సినిమా వీళ్ళిద్దరే ఆయుపట్లు ప్రాణవాయువు. బట్ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఆ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అక్కడ కొరటాల సేవ ఫెయిల్యూర్ బాగా కనిపించింది. సో కాబట్టి మనం దీన్ని ఇప్పుడే బ్లాక్ బస్టర్ అని చెప్పలేని పరిస్థితి. సో తొందరపడి కార్తికేయ ఈ పోస్ట్ పెట్టాడు ఎక్స్లో, అంటే పెట్టాడని మీరు అడిగితే అవుననే నేను చెప్తాను. ప్రస్తుతానికి అయితే చూడాలి, అంటే వీకెండ్ దాకా దీని పరిస్థితి ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో. కానీ తప్పులు సినిమా సంబంధించినటువంటి తప్పులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అవి అవి డిసైడ్ చేస్తాయి ఈ కమర్షియల్ ఫ్యాక్టర్ని. ఈ సినిమా సంబంధించి బ్లాక్ బస్టర్ అవుతుందా, జనాలు కనుక ఇవన్నీ కనుక పట్టుకొని ఈ తప్పులు కనుక గుర్తించితే ఇవి అంటే సెకండ్ హాఫ్లో జరిగినటువంటి స్క్రీన్ ప్లే జరిగిన అంటే ల్యాగ్ అయినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది. సో వరద అనే క్యారెక్టర్ ఏదైతే కొడుకు క్యారెక్టర్ ఉన్నాడో ఆ కొడుకు క్యారెక్టర్ ఎమోషన్ ఇంకా ఎమోషనల్గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది, అది మిస్ అయ్యాడు. సో ఒకవేళ నిజంగా అది కనెక్ట్ అయితే కొడుకు క్యారెక్టర్ కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. లేదు అంటే కష్టమే, బ్లాక్ బస్టర్ అవటం
హిట్ అవుతుందా లేదా అనేది కూడా కష్టం అవుతుంది. రైట్, అంటే ఈ కార్తికే చెప్పింది అది మరి వాస్తవ రూపం దాలుస్తుందా లేకపోతే నిజంగానే అంటే తను ఒక మిస్టేక్ చేశాడా అనేది కూడా మనకి త్వరలో తెలిసిపోతుంది. అంటే కొన్ని మరికొన్ని ఒక 2-3 డేస్ లో మనకు తెలిసి